ప్రైజ్ ద లార్డ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడే నిజమైన సహాయకుడని, సంరక్షకుడని, భద్రపరచువాడని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నారు. మన పాదం తొట్టిల్లకుండా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి అనే విషయాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. మొదటిగా 56వ కీర్తన 12వ వచనంలో, నీ పాదము దేవుని సన్నిధిలో నడవాలని భక్తులు తెలియచేస్తూ ఉన్నారు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరణములో నుండి జీవములోనికి దాటించిన గొప్ప దేవుడు ఆ జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లుగా ఆయన చేస్తాడు. అందును బట్టి జారి పడకుండా మన పాదములను దేవుడే తప్పిస్తాడు ఆయన సన్నిధిని మనము ప్రేమించినప్పుడు. భక్తుడు అంటాడు, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లుగా నీవు చేసి ఉన్నావు అని. మరి మన్ను నిన్ను స్తుతించునా అని భక్తుడు తెలియజేస్తున్నారు. బ్రతికున్నాం గనుక అబ్బా తండ్రి అని మొరపెట్టుకోగలుగుతున్నాము. ఇదంతా దేవుని యొక్క మహాకృప. గనుక దేవుని సన్నిధిని ప్రేమించే వారంగా మనం ఉంటే దేవుని యొక్క సన్నిధి కాంతిలోని ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోగలుగుతాము. పాదము తొట్టిల్లకుండా కాపాడబడతాము. నడవవలసిన మార్గములో మనము నడుస్తాం. ఇక 2వదిగా, నీ పాదములు వాక్యపు వెలుగులో నడవాలని కీర్తనకారుడు 119:105 తెలియజేస్తూ ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని. గనుక దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము నడిస్తే మనకి ఏ హాని జరగకుండా సక్రమమైన మార్గములో నడిచిపోతాము. ఏ సాతాను మనల్ని ఎక్కడా ఆటంకపరచకుండా ఆ నిత్యరాజ్యానికి వారసులుగా మారిపోతాము. అంతేగాని చీకటిలో నడిస్తే మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. కనుక వాక్యపు వెలుగులో మనము నడిచే వారంగా ఉండాలి. ఇక 3వదిగా, నీ పాదములు యథార్థ మార్గంలో నడవాలని సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11-12 వచనాల్లో భక్తుడు తెలియజేస్తున్నారు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొడ్రిల్లదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. గనుక ఆ పరిశుద్ధుడైన దేవుని మార్గములో మనము దేవుని యొక్క వాక్యపు జ్ఞానముతో మనం సంచరించినప్పుడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన చేతిలో గుప్తమై ఉన్నాయి. గనుక జ్ఞానమిచ్చేవాడు, బుద్ధినిచ్చేవాడు, సర్వ సంపదలనిచ్చే ఆ గొప్ప దేవుని సన్నిధిలో దేవుని యొక్క బోధకు లోబడి మనము బ్రతికినప్పుడు యథార్థ మార్గంలో నడవగలుగుతాము. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఆ యథార్థ మార్గంలో నడిచినప్పుడు మనము ఇరుకున పడము, మన పాదము తొట్రిల్లదు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనము నడిచేటప్పుడు సాతాను అనేకమైన సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది. తొట్టిల్లినట్లు వలలు వేస్తుంది. కనుక నీవు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడును ధరించి ఆధ్యాత్మిక మార్గంలో దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి. సాతాను చిక్కులను మనము జయించగలిగే స్థితి కలిగి జ్ఞానముతో, వాక్యపు జ్ఞానముతో మరి నడవవలసిన మార్గములో మనం నడుస్తూ దేవుని సన్నిధిని ప్రేమించి యథార్థ మార్గంలో జీవిస్తే ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుకుంటాము, నిత్యరాజ్య వారసులమవుతాము. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ప్రతి ఉదయము నాయన చిన్న వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన. నీ వాక్యపు జ్ఞానాన్ని మేము గ్రహించుకునే జ్ఞానం మాకు దయచేయండి. నీ సన్నిధిని ప్రేమించే మనస్సు మాకు దయచేయండి. నాయన నీ వాక్యపు వెలుగులో మేము నడిచేటట్లు సహాయం చేయండి. యథార్థమైన ప్రవర్తన కలిగి బ్రతుకుటకు కృపను అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా నీ సన్నిధిలో జీవించే కృపలు మాకు అనుగ్రహించమని, నాయన నీ నామాన్ని మహిమపరిచే సాక్షి జీవితం కలిగి జీవించే కృపను దయచేయమని
యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.